హాయ్ ఫ్రెండ్స్ రెడ్డి మీరు చూస్తున్నారు రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కలర్ అప్డేట్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్లు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం కలర్ అనేది పనిచేయదు అనమాట కలర్ ఎవరికి ఏదైనా సరే ఎవరి కలర్ అయినా మ్యాక్సిమం చేయదు ఈరోజు ఏక పందిం అనేది వస్తుంది ఎందుకంటే ఈరోజు పాడిమి ఈరోజు పదిహేను డిసెంబర్ ఇరవై ఈరోజు మ్యాక్సిమం పందెం అనేది నడిచే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని నేను అందరికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని మ్యాక్సిమం ఎనిమిది గంటల దాకా అయితే మ్యాక్సిమం కంపల్సరీ ఏక పంది జరుగుతుంది ఎందుకంటే ఎనిమిది గంటల దాకా పాడ్యం కంపల్సరీ ఉంటుంది ప్యూర్ పాడ్యం అనమాట అప్పుడు దాకా మ్యాక్సిమం ఏకమందిగా నడుస్తుంది అందుకని నేను అప్లోడ్ చేయలేదు అనమాట అలాగే ఈరోజు దీని తర్వాత అయినా కూడా మ్యాక్సిమం ఏకపందిగా నడిచే అవకాశం ఉంది కానీ నేను మ్యాక్సిమం ఇది కూడా అప్లోడ్ చేస్తున్నాను రెండు కంపేర్ చేసుకుని అంటే కొత్త గల వాటిని మీరు సెలెక్ట్ చేసుకుని దెబ్బ ఆడుకుంటారని ప్లస్ వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో పెడుతున్నాను వర్కౌట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు బాగా అర్థం అనుకుంటున్నాను ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ఉంది మన టీం మెంబర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే అప్పట్లాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బలకాన్ని పర్చేయండి దాంతోపాటు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక టైమింగ్ వచ్చేసి ఎనిమిది నలభై నుంచి పది నలభై వరకు ఎనిమిది నలభై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చినప్పటికీ నెమలకి ఎర్ర నెమలకి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంది కాబట్టి మీరు ముసుగు లేదా జోళ్ళొప్పి దెబ్బలు కడుకోవాలంటే ఎర్ర నెమలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎర్ర నెమలు కూడా కొత్తగా ఉంటే కొత్తకాయ ఉంటే చాలా మంచిది అనమాట కొత్త లేదా నిండు నిండి కంట చూసారా అలాంటిది అలాంటిది ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అలాగే దాని తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చినప్పటికీ డేగలు డేగలు కూడా ఇక్కడ బాగా పనిచేస్తాయి డేగలు ఎర్ర అబ్బరాసులు కాకి నెమళ్ళు కాకి డ్యాగలు నెమలి అబ్బరాసులు నల్లకట్టు అబ్బరాసులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపులకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది చూపులకి అంటే అవి ఏ రంగుల మీద గెలిస్తే ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగులు కూడా ఇక్కడ ఓడిపోయి రంగుప్పటికీ కోడి పింగళాలు కోడి మైరాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుకులు లేదా జోలుపుకొని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మ్యాక్సిమం ఎర్ర నెమలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కోడి కోడిమేళాలను కోడి మైలాలను కోడి కాకులను కాకి పింగరాలను నల్లబొట్ల సేతువాలను వీటన్నిటిని మీరు మ్యాక్సిమం అంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువ మంచి కొత్త కాయ లేదా నిండి గల నల్లబొట్ల చిత్వాలు ఇక్కడ బాగా పనిచేసే అవకాశం ఉంది అలాగే దాని తరువాత చూపులకు ఉపయోగపడే రంగు వచ్చేటప్పటికి కాకి పింగళాలు నెమలి పింగళాలు బాగా పశ్చిమ గల కాకులు కాకి నెమళ్ళు నల్లగట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇవన్నీ కూడా ఇక్కడ చూపులకు గెలిచే అవకాశం ఉంది వీటన్నిటికీ కూడా కొత్త కాయ లేదా నిండేకాయ ఉంటే ఇంకా బాగా ఉపయోగపడతాయి అలాగే ఇక్కడ ఓడిపోయి రంగు వచ్చేటప్పటికి కోడి రసంగులు కోడి మైలాలు కోడి మిరప పండు డేగలు కోడి డాగలు అలాగే శుద్ధ డాగలు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ పెలిసే కల అసలు ఉపయోగించకూడదు అనమాట ఇక్కడ ఈ రంగుల్లో మళ్ళీ ఉన్న రంగులని అసలు ఉపయోగించకూడదు అలాంటివన్నీ ఇక్కడ ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మ్యాక్సిమం కొత్త గల నల్లబొట్టల సేతువాళ్ళను కానీ కాకి పింగళాలను కానీ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవాలన్నమాట అలాగే కోడి రసంగులను కోడి డేగలను కోడి మిరప్పం డేగలను అలాగే ఎసుద డేగలను అంటే మీరు ఒకసారి అబ్జెక్ట్ చేయండి కోడి చూపు డాగ చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీటన్నింటిని మీరు ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది మీరు ఇక్కడ కొత్త ఇక లేదా పిలుసకి బాగా ఇంపార్టెన్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట అలాంటప్పుడు మీరు లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండదు నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి ఒకటిన్నర నుంచి మూడు ముప్పై వరకు ఒకటిన్నర నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చినప్పటికీ కోడి నెమలి కోడి నెమలికి నిండిక లేదా కొత్తక అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట అలాంటివన్నీ ఇక్కడ ఈరోజు మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు వచ్చినప్పటికీ చూపులు గెలిచే రంగులు కోడి నెమలి పింగళాలు కోడి పింగళాలు కోడి మైలాలు కోడి నెమలి కక్కెరలు తెల్ల నెమలు తెల్ల కక్కెరలు ఓడిచూపు రసంగులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపుకి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఇక్కడ రంగులు చూడండి ఓడిపేరుంగ కాకి పచ్చ కాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు ఎరుపుకి మించిన డాగలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈరోజు ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటికి ఇంకా వీటికింకాలుసుకునేవి బాగా ఉన్నవి అసలు ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది అనమాట అలాంటివన్నీ పెరిసక అన్ని పాత లేదా పెరిసక అంటారు అటి ఆ రంగులన్నీ మ్యాక్సిమం ఈరోజు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ముసుగు లేదా దెబ్బలు ఆట ఆడుకోవాలంటే ఈ టైమ్స్లో కూడి నెమల్ని ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా నిండికాయ ఉండాలి లేదా కొత్త ఇక లేదా నిండి కంటారు అలాంటివి ఈరోజు బాగా గెలిచే అవకాశం ఉంటుంది అలాగే కాకి పచ్చ పచ్చకాకి గట్టి కాకులు శుద్ధ డాగలు ఎరుపు మించిన డాగులు ఇవన్నీ ఈరోజు ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైమింగ్స్లో నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు బాగా నిండి గల ఎర్ర పొలాలు నిండిక లేదా కొత్త కంటర్ చూసారా అలాంటివి ఆ ఎర్ర పొలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఈరోజు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అన్ని రంగుల మీద ఈ టైమింగ్స్లో అలాగే చూపులకు ఉపయోగపడే రంగులు ఈ టైమింగ్స్లో వచ్చేసి డాగపింగళాలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డ్యాగలు కోడి డ్యాగలు కోడి ఎర్రకక్కెళ్ళు కోడి పింగళాలు కోడి రసంగులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం చూపురికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది చూపురికి అంటే అవి ఏ రంగుల మీద గెలిస్తే ఏంటి అనేది పక్కనే ఓడిపోయి రంగులు కూడా చూడండి ఇక్కడ ఓడిపోయి రంగులు ఉండేటప్పుడు పాతిక లేదా పెరిసిక గల కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బరాసులు నెమలి అబ్బరాసులు బాగా పశ్చిమ గల కాకులు కట్టు కాకులు ఇవన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఈ ఈ టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు కనుక ఇక్కడ ముసుగు లేదా జోర్లు ఒప్పుకుంది దెబ్బలాట ఆడుకోవాలంటే మ్యాక్సిమం ఎర్ర పొలాలను బాగా నిండిక లేదా కొత్త గల ఎర్ర పొలాలను ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే కాకి నెమలను నల్లకట్టు అబ్బరాసులను నెమలి అబ్బరాసులను బాగా పసిమికర కాకులను కట్టు కాకులను వీటన్నిటిని మీరు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మీరు ఈరోజు కంపల్సరీ దెబ్బలాట నిండిక లేదా కొత్త గల పాలను ఉపయోగిస్తే చాలా వరకు విజయం సాధించే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు పాతీక గల వాళ్ళను పాత పడిపోయింది అంటే ఐడియా అవన్నీ ఉండింది మీకు దాని మీద కూడా నేను వీడియో చేస్తాను అలాంటి వాటిని ఎట్టి పరిస్థితిలో మీరు ఉపయోగించకూడదు అనమాట ఈరోజు బాగా అవన్నీ ఈరోజు వాడిపోయే అవకాశం ఎక్కువగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన ఛానల్ని కం మన ఛానల్ని కంపల్సరీ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ అక్కన్ ప్రెస్ చేసి మన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా పొందండి దాంతోపాటు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి లేదంటే స్టార్టింగ్లో మన వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది దానికి మెసేజ్ పెట్టినా కూడా నేను కొంచెం లేట్ అయినా రిప్లై అనేది మాత్రం కంపల్సరీ ఇస్తాను